స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు మన దేశ అధ్యక్షులు నడ్డా గారికి వారికి సపోర్ట్గా ఇవాళ అమిత్ షా గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 600 అయినా గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎగరాల్సిన జెండా ఇవాళ కాషాయ జెండా మాత్రమే అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నాయి, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కడే అని చెప్పి. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. లోపాయికారి ఒప్పందం 3 సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రజలారా, మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజలు బతుకులేందో కన్నీళ్ళు లేదో తెలిసిన బిడ్డగా, మీరు కట్టిన డబ్బు ఏపాటిదో తెలిసిన బిడ్డగా, రాబోయే కాలంలో ఇవాళ హామీలు ఇచ్చి మన కళ్ళల్లో మట్టి కొట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించండి. తప్పకుండా ఇవాళ ముసలి తల్లులకి పెన్షన్లు రెండిద్దరికి చేసి మాదే బంగారు తెలంగాణ మాటలు చేసిండు. బంగారు తెలంగాణ చేతుల్లో చూపించేటువంటి సత్తా బీజేపీకి మాత్రమే ఉంది కాబట్టి ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. మన యొక్క పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.